అందరికీ నమస్కారం అండి బర్గర్లను బ్రౌనీని నైవేద్యంగా పెట్టే కాళీమాత ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము ఎన్నో దేవాలయాలను దర్శిస్తూ ఉంటాము ఏ దేవాలయానికి వెళ్ళినా ఏదో ఒక ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది కొన్ని దేవాలయాలలో అయితే చాలా విచిత్రంగా విస్కీ బ్రాందీ లాంటి మద్యాన్ని కూడా ప్రసాదంగా అందజేస్తూ ఉంటారు కొన్ని దేవాలయాలలో చాక్లెట్లను కూడా భక్తులకు ప్రసాదంగా ఇస్తారు కొన్ని చోట్ల గంజాయి మరికొన్ని చోట్ల బహిష్టు వస్త్రము ఇలా ప్రసాదంలో రకరకాలుగా ఇవ్వటం జరుగుతుంది చెన్నైలో ఉన్న జయదుర్గా దేవాలయంలో భక్తులకు ప్రసాదంగా బర్గర్ని బ్రౌనీని ఇస్తారు ఇలా ఎందుకు ఈ దేవాలయంలో బర్గర్ని బ్రౌనీని ఇస్తారన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము దేవుళ్లకు నైవేద్యం పెట్టడం అనేది వందల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయం దేవుడికి నైవేద్యంగా పెట్టిన పదార్థాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు సాధారణంగా ఏ దేవాలయంలో అయినా లడ్డు పాయసం హల్వా పులిహోర పెరుగన్నం ఇలాంటి వాటిని ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు కొన్ని దేవాలయాలలో నూడిల్స్ లాంటి వాటిని కూడా భక్తులకు ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది తమిళనాడు రాజధాని చెన్నైలో ఒక దుర్గామాత ఆలయం ఉంది ఇక్కడ భక్తులకు బర్గర్ బ్రౌనీ శాండ్విచ్లను ప్రసాదంగా ఇస్తారు భక్తులకు ఇచ్చే ఈ ప్రసాదాన్ని గురించి విని దూర ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు మనము ఏ పదార్థానైనా భక్తులకు ప్రసాదంగా అందజేయవచ్చు అయితే మనం ఆ నైవేద్యాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో తయారు చేసామనేదే చాలా ముఖ్యము సాధారణంగా బర్గర్ పిజ్జా బ్రౌనీలను తయారు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోపు తినాలి లేకపోతే అవి చెడిపోతాయి ఈ దేవాలయంలో ప్రసాదంగా అందజేసే పిజ్జా బ్రౌనీల ప్యాకెట్ల పైన వాటి తయారు చేసిన తేదీని తప్పకుండా ముద్రిస్తారు ఈ బర్గర్లను బ్రౌనీలను ఒక వెండింగ్ మిషన్లో ఉంచడం జరుగుతుంది మనకు ఒక కాయిన్ ఇస్తారు దానిని ఆ వెండింగ్ మిషన్లో వేసినట్లయితే మనకు కావలసిన ప్రసాదం అందుతుంది శుచిగా శుభ్రంగా ప్రసాదాన్ని పంపిణీ చేయడం కోసమే ఈ జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ నిర్వాహకులు చెప్తుంటారు చెన్నై విమానాశ్రయానికి కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో పడప్పయ్యి ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది ఈ దేవాలయానికి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ బర్గర్ దేవాలయం ఉంది